వెల్కమ్ టు టీవీ ద లార్జెస్ట్ డిజిటల్ మీడియా ఇన్ ఇండియా మన అందరి ఫేవరెట్ షో జబర్దస్త్ దాంట్లో నుంచి ఇంకా అందరి ఫేవరెట్ తాగబోతు క్యారెక్టర్ అయినా సరే అమాయకత్వపు క్యారెక్టర్ అయినా సరే ఏదైనా తన ఇన్నో సెన్స్తో ప్రజల యొక్క మనసుల్ని ఎలా పడితే అలా దోచేసుకున్న మన రాజమౌళి గారు మనతో ఉన్నారండి ఆయనకి ఏ క్యారెక్టర్ ఇచ్చినా సరే దాంట్లో హండ్రెడ్ పర్సెంట్ ఇస్తారని మనకు తెలుసు అదే హండ్రెడ్ పర్సెంట్ మన ఇంటర్వ్యూలో కూడా ఎక్స్పెక్ట్ చేసేద్దామే చలో హలో రాజమౌళి గారు అండి బాగున్నారా సూపర్ మీరు ఎలా ఉన్నారు సూపర్ అండి తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ ఫోర్ మంత్స్ అండి అప్పటి నుంచి అడుగుతున్నాను మీరు ఎంత బిజీగా ఉన్నారంటే దాన్ని అని చెప్పొచ్చు మీరు చాలా బ్లెస్ అని చెప్పి సో అంత బ్లెస్సింగ్ గా ఉన్నా సరే అంటే కెరియర్ అంత మంచిగా జరుగుతున్నా మాకు ఫోర్ మంత్స్ నుంచి జబర్దస్తులు కనిపించట్లేదు ఎందుకని జబర్దస్తులు అంటే నేను ఈ మధ్యన నాకు కొన్ని సినిమాలు ఎక్కువ రావడం అనేది జరిగింది అయితే ఆ డేట్స్ ఈ డేట్స్ క్లాష్ అవ్వడం వల్ల మనం అటు అంటే నా గోల్ ఏందంటే ఎవరిదైనా సరే సిల్వర్ స్క్రీన్ బిగ్ స్క్రీన్ మీద కనపడాలన్నటువంటి ఉద్దేశంతో మన లక్ష్యం ఆ విషయంలో నాకు ఈ మధ్యన చాలా సినిమాలు అవకాశం రావడం జరిగింది ఈ డేట్స్ ఆ డేట్స్ క్లాష్ అయినాయి కాబట్టి నేనే జబర్దస్త్లో చేయకుండా సినిమాలలో కంటిన్యూ అవుతా ఉన్నాను ప్రజెంట్ సినిమా షూటింగ్లో ఉన్నాను అంటే మీకు సినిమాల్లో ఛాన్స్ రావడం వల్ల మీకు జబర్దస్త్ నుంచి బ్రేక్ వచ్చిందా లేకపోతే జబర్దస్త్లో బ్రేక్ ఇచ్చారు కాబట్టి మీరు వెళ్ళారా లేదు నాకు ఎవరు జబర్దస్త్లో బ్రేక్ ఏమీ లేదు నేనే సినిమా షూట్లు ఉన్నాయి కాబట్టి వెళ్ళిపోయాను దానివల్ల ఇప్పుడు కంటిన్యూగా షూట్ జరుగుతూ ఉన్నాయి ఆ బిజీలో ఉన్నా ప్రజెంట్ నాకు జబర్దస్త్ ఎవరు వద్దని లేదు లేదా నేను జబర్దస్త్ని వద్దనుకోలేదు అంటే ఇప్పుడు ఎవరైనా మళ్ళీ పిలిస్తే వెళ్తారా అఫ్కోర్స్ నాకంటే నాకు టైం ఇప్పుడు ఈ డేట్స్ ఆ డేట్స్ క్లాష్ కాకుండా సరే మీ ఇష్టం ఉన్నప్పుడు అన్నట్టుగా నాకు ఏమైనా అవకాశం ఇస్తే చేస్తా అదేం లేదు ఎక్కువ ఎక్కువ మాత్రం ఎఫర్ట్స్ సినిమాల మీనే కంటిన్యూ అవుతా ఉన్నాం ఏ మూవీస్ వస్తున్నాయి మరి మాకు దేంట్లో కనిపిస్తారు మీరు అంటే రీసెంట్లీ చాలా మూవీస్ చేశాను రాజేంద్ర ప్రసాద్ గారు వాళ్ళ సాతోటి తాత మనోడు తర్వాత కాలగమనం తర్వాత మిస్టరీస్ అని తర్వాత జయహో జనార్దన వృషభ ఇట్లా చాలా ఉన్నాయి సినిమాలు అన్ని మూవీస్ లోక్సిమం చేస్తా ఉన్నా అంటే ఎలాగా కామెడీ బిట్ లాగా ఒక టూ మినిట్స్ అలా క్యా ఉంటదా లేకపోతే ఫుల్ లెంత్ లేదు ఈ రీసెంట్ వచ్చే సినిమాల్లో ఎక్కువ ఫుల్ లెంత్ క్యారెక్టర్ చేస్తా ఉన్నాను హీరో ఫ్రెండ్స్ గా కాలగమనంలో హీరో తండ్రిగా చిన్నప్పుడు క్యారెక్టర్ తండ్రి పెద్ద కూడా అదే నన్ను హెయిర్ వైట్ చేసి అట్లా చేస్తారు ఆ రకంగా ప్లస్ డ్రైవర్ రాముడు ఇప్పుడు మన రీసెంట్ ఫిబ్రవరిలోనే మార్చిలో రిలీజ్ అవుతుంది మా శల శంకర్ది దాంట్లో కూడా మంచి కామెడీ రోల్ కామెడీ సెన్స్ తో పాటు క్యారెక్టర్ ఆర్టిస్ట్ కూడా కొన్ని చేస్తా గారు మళ్ళీ హీరోగా చేస్తున్నారా అవునవును డ్రైవర్ రాడీ ఇదివరకు చాలా సంవత్సరాలు అంటే చాలా రోల్ అవుతుంది ఆ మూవీ స్టార్ట్ అయ్యి ఇప్పుడు ప్రజెంట్ ఈ ఫిబ్రవరిలో అంటే మా డైరెక్టర్ గారు చెప్పిందంటే ఫిబ్రవరిలో రిలీజ్ చేద్దామని అన్నారు రిలీజ్గా ఉంది ఇప్పుడు సో మీరు ఫస్ట్ నుంచి కూడా ఇలాగ తాగుబోతు కానీ లేకపోతే ఇన్నోసెంట్గా కానీ మందిని బాగా ఎంటర్టైన్ చేశారు మీరు ఆ క్యారెక్టర్ అంటే చాలు ఇంకా జడ్జెస్ అనుకుంటారు ఓకే మనం నవ్వడానికి రెడీగా ఉండాలి అని చెప్పి మీకు ఆ థాట్ ఎవరిచ్చారు అంటే నువ్వు ఇది బాగా చేస్తావురా అని క్యారెక్టర్ ఇచ్చారా లేకపోతే నేను దీంట్లో బెస్ట్గా చేస్తానని మీరే అడిగారు నేను చిన్నప్పటి నుండే మా ఇంటి పక్కన కొంత వాళ్ళు ఉండే వాళ్ళని చూసి కొద్దిగా చూసేది ప్లస్ మా అన్న కూడా తాగకుండా తాగినట్టు చిన్నగా చేసేది మా అన్న నేను చూసి ఆ రకంగా నా నేను ప్రయత్నం చేసుడు తాగుబోతులను బాగా చూసుడు మా ఊళ్ళో ఒక ఒక మా చుట్టాల గ్రామంలో ఇన్నోసెంట్ క్యారెక్టర్లు తెలంగాణ చాలామంది ఊరుకు ఒకరిద్దరే వినపడుతున్నట్ల పాపం మెంటల్లీ వాళ్ళు ఫిజికల్గా మెంటల్ ఫిజికల్గా కొద్దిగా తేడాగా ఉండి మాట్లాడే విధానంలో అది మేనరికం వల్లనో లేకపోతే అక్కడ వాళ్ళకు ఏదో రకమైనటువంటి విధానం ద్వారా వాళ్ళకు మెంటల్లీ ఫిజికల్గా ఉంటారుగా ఫిజికల్ మెంటల్గా ఉంటారు కాబట్టి సారి వాళ్ళ విషయంలో చూసి వీళ్ళు ఇలా భలే ఉన్నారు భలే చేస్తూ ఉన్నారని వాళ్ళని చూసి నేను ఇమిటేషన్ చేసేది అదే పోను 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 నాకు ఆర్టిస్ట్ కింద నాకు మంచి బ్లెస్సింగ్ అయింది ఫస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు మీ లైఫ్లోనే అంటే నేను చిన్నప్పటి నుండి నా ఫోర్త్ క్లాస్లో మా ఊళ్ళో మా జంగిల్ అనే గ్రామం స్కూల్లో చేశాను రామచందర్ సార్ అని మా సార్ చేయించాడు తర్వాత బాగా ఇంకా నువ్వు చాలా గొప్పగా చేస్తూ ఉన్నావు తాగుపోతే క్యారెక్టర్ ఇంకా బాగా వస్తుందని ఎన్ఎస్ఎస్లో చేసినప్పుడు డిగ్రీలో కంబలపల్లిలో చేసినాం అక్కడ మా ఎన్ఎస్ఎస్ సత్యనారాయణ సార్ కూతురు ఎన్ఎస్ఎస్ సత్యనారాయణ సారు నాకు ఫస్ట్ మా మిత్రుడు బండ వెంకన్న సజెషన్ చేస్తే రాయమౌళి స్కిట్ల పాడతావు సార్ బాగా చేస్తాడు స్టే మీద అంటే నన్ను డైరెక్ట్ ఆ స్టేజ్ మీద చేయించడం ఆ ఊళ్ళోళ్ళందరూ తాగు అక్కడ నన్ను స్టేజీకి వెళ్ళి దింపేయడం జరిగింది లేదు తాగి రాలేదు స్కిట్ చేస్తాడు అంటే జనరల్గా మా జనాల్లోకి వెళ్ళి వచ్చాను అన్నట్టు నేను ఓకే ఓకే ప్రోగ్రాం బంజారా ప్రోగ్రాం కూడా వస్తాను అన్నమాట అరే విడేదో తాగి అల్లర్జీ చేస్తాను వస్తాడని స్టేజ్ కింద కూడా దింపారు తర్వాత మా సార్ వచ్చి మా స్టూడెంటే బాగా ఇస్తాడు యాక్టింగ్ అంటే వాళ్ళు చేస్తే అప్పుడు నేను నవ్విస్తే జనాలు ఊరోళ్ళు అందరూ అదొక సడన్ సర్ప్రైస్ ఫ్యామిలీ అలా ఫీల్ అయ్యారు మా ఫ్యామిలీ వాళ్ళు కూడా బాగానే ఉండే కాకుండా మా చిన్న అనేవాడు రే ఏంద్రా అక్కడ పని లేదు అట్లా తాగ తాగిన ఇస్తాను ఏదో ఆ మాయకులకి అని తిట్టేది కానీ నేను పట్టించుకోపోతే అట్నే కంటిన్యూ చేసి అదే ఇప్పుడు నాకు వేదిక అయింది ఒక చక్కటి మార్గం ఒక యాక్టర్గా ఆర్టిస్ట్ ఒక గుర్తింపు అనేది వచ్చింది సో చాలా మంది అంటారు తాగుబోతు క్యారెక్టర్ అంటే ఓన్లీ తాగుబోతు రమేష్ గారే అని కానీ ఆ పేరుని మీరు ఓ రాజమౌళి కూడా తన దాని స్టైల్ ఎరగదీస్తాడు అని లాగేసుకున్నారు మీకు ఇంకా ఎక్స్ట్రా ఏం యాడ్ చేశారంటే ఇన్నోసెంట్ గా ఒకసారి ఇన్నోసెంట్ గా ఏదన్నా ఒక చిన్న యాక్ట్ నాకు టైం లేదు ఇప్పుడు వైజాగ్ పోవాలి ఎల్సిటి అక్కడ లేదు లేదు ట్రైన్స్ అన్ని టికెట్లు అయిపోయినాయి టికెట్లు అయిపోలేదు ఇస్తా అయిపోయి అయిపోయి లైన్ లేదంట అక్కడ ఆగిపోయింది మొత్తం ఆపేసారు లేదు లేదు నా కొరకు ఆపిండి అక్కడ డోర్లు వేసేసాం మిమ్మల్ని వెళ్ళినాం ఎంటర్ అయ్యాయి బండి మీద ఎక్కిపోతా బండి మీద ఎక్కిపోతా అంటే ఇట్లా గ్రామాలలో ఉంటారు చాలా మంది ఒక అబ్బాయి ఉండేది ఆయన చూసి అట్లా ఇట్లా దాని ఏమంటే నడుచుకుంటూ పోతా ఇదే అన్న అన్న అరే 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 అంటే అమ్మ పిలుస్తాయండి అమ్మగలితే నిన్న చే అన్నంది అన్నందు నిమ్మ రమ్మంటుంది ఒరే ఆయన కాదు నిన్ను రమ్మన్న నన్ను రమ్మన్నట్టు నిన్నే అది పో అనేది అంటే ఆయన చూసి భలే భలే చేస్తాడు కదా అని లేదు అట్లా చిన్న అట్లా స్టార్ట్ చేయడం నా వంతుగా అట్లా ప్రయత్నం చేయడం అనేది చేసేది యాక్చువల్లీ నేను యాక్టర్గా అనుకోరా స్టార్టింగ్లో నేను అసలు సింగింగ్ ఓకే నేను చిన్నప్పుడు పాటలు పాడేది ఓకే తర్వాత హాస్టల్లో ఉన్నప్పుడు పెట్టలుంటాయి వాటిని కొట్టుకుంటా మ్యూజిక్ అట్లా నేర్చుకున్నాను ఏం చేస్తుంటారు డాడీ మా నాన్నగారు మా నాన్నగారు మా ఊళ్ళో ఉన్నప్పుడు ఫెస్టివల్ సర్వీస్ సంబంధించినప్పుడు డ్రామాలు ఇట్లా మా నాన్నకు కళాకారుడు కళాకారుడికి కళాకారులే పడతారండి కళ వాళ్ళు ప్రదర్శించేవాళ్ళు దానివల్ల నాకు నేను చిన్నప్పుడు చూసాను మరీ పెద్ద కాదు కానీ చిన్నప్పుడు మా నాన్న వాళ్ళు చేసేటప్పుడు నేను సిక్స్త్ క్లాస్ వరకు ఫెస్టివల్ మన నాన్న అప్పుడప్పుడు వాళ్ళు చేస్తారు చూశాను భలే ఊరు వాళ్ళందరు కలిసి ఇట్లా మీరు ఎప్పుడైనా చేశారా మీ నాన్నగారితో స్టేజ్ మీద నేను చిన్నప్పుడు నాకు తెలియని ఓకే ఏజీలో అట్లా మామూలుగా చేసేవాడిని చేశారు సో మీ నాన్నగారు యాక్సెప్ట్ చేశారా ఈ ఇండస్ట్రీలకు అలా వెళ్తానంటే అంటే తెలియదారు తెలియదు యాక్చువల్లీ మా నాన్నగారు నేను ఈ టీవీ రంగం రాకుందుకు చనిపోయారు ఓకే మా నాన్నగారు చనిపోయి పదమూడు సంవత్సరాలు అవుతుంది అయితే నేను అంతకుముందు మా నాన్నగారు ఉన్నప్పుడు సారాసారం ఆల్బమ్ చేశాడు మామూలుగా ప్రైవేట్ ప్రైవేట్ సాంగ్లు చేశాం కానీ నాన్నగారు ఉన్నప్పుడు సినిమాలు చేయాలి జబర్దస్త్ చేయాలి మా అమ్మగారు ఇంటి ఉంటారు ఉంటారు మా అన్న వాళ్ళు ఇద్దరు నేను ముగ్గురం మా అక్క చెల్లెళ్ళు నలుగురు వాళ్ళు ముగ్గురు చెల్లెళ్ళు ఒక పెద్ద కుటుంబం మా నాన్న ఒక్కడే అని ఆయన మాకు కుటుంబం నాకు కావాలంటే ఆయన ఆయనకు సరిగ్గా ఒక అక్క ఉండే అక్క ఆమె చనిపోయింది వాళ్ళకు కూడా వేరే ఉన్నారు పిల్లలు కాకపోతే మా నాన్న ఒక్కడ అన్నదమ్ములని మా నాన్న ఒక్కడే అని మాది పెద్ద కుటుంబం ప్రజెంట్ అయితే నాన్నగారు లేరు చనిపోయారు నాన్నగారు చనిపోయి పదమూడు సోదర్ సిస్టర్స్ పర్లే అందరం కలిసి మంచి హ్యాపీగా ఉంటుంది చూసారు కదా మళ్ళీ కలుద్దాం సైనింగ్